ఎవరండి మీరు నేను ఎవరో తర్వాత చెప్తాను గాని కాంత ఉన్నాడా అబ్బబ్బబ్బా తల పగిలిపోతుంది ముందు నువ్వు వెళ్ళి టీ పట్టుకురా పో ఎవతవే నువ్వు నా ఇంటికి వచ్చి నా ముగ్గురిని పేరెంట్ పిలిచింది కాకుండా నన్నే వెళ్ళి టీ తీసుకురామంటావా ఏయ్ పదవే ముందు బయటికి పో ఏయ్ హోల్డ్ యువర్ టంగ్ అన్కన్సిడర్డ్ కంట్రీ ఉమెన్ నన్ను వేగి అన్నావంటే బద్దలైపోద్ది నాతో పెట్టుకోకు నేను క్లాస్ కి క్లాస్ ని మాస్ కి మాస్ ని వెళ్ళా भार्य मूड ने भारी अन्नी पन అన్ని పన్ను చేసబెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నాను ఏంటి కాంట్రాక్ట్ భార్యనా నేను ఏ నీ మొగుడు మగారు కదా ఉపకారం తీరట్లేదా నీ మొగుడికి నువ్వు చేయవలసినవన్నీ నేను చేశాను అందుకే నన్ను కట్టుకున్నాడు వారి దేవుడా వారి రాయుడా ఓయ్ అమ్మ నీకే పై కలవచ్చిందయ్యా నన్ను అట్టేడు ముంచేసావు నానా అలా చూస్తూ నిలబడతావేంటి నానా దీని మెడ మెడ పట్టుకుని బయటికి వెళ్ళేకా ఈ బాబెవరు సో స్వీట్ తన పర్మనెంట్ మమ్మీ అవ్వాలా లేదో నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు నాతో బుద్ధిగా మన ఇంటికి వచ్చి కాపురం చేస్తే ఈ డీల్ క్యాన్సిల్ లేదా వద్దు డాడీ నాకు అమ్మమీనే నచ్చింది నీ మీద ఈ మమ్మీ డామినేషన్ నాకు అస్సలు నచ్చలేదు నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ 10 లెక్క పెట్టే లోపల నీ నిర్ణయం ఏంటో చెప్పకపోయావా నేను లెక్క పెడతా డాడీ నువ్వు లెక్క పెట్టరా 10 9 8 7 5 4 3 2 1 నేను ఇక్కడ ఉన్నానండి మీరు ఇంకా అక్కడ ఉన్నారు నువ్వు తాతయ్య దగ్గర ఉండి చదువుకో నువ్వు రా దేవుడి దయ వల్ల కోర్టు తీర్పు మనకు అనుకూలంగా వస్తే మీకు ఈ తిరుగుడు టెన్షన్ ఉండవు కదండి సర్లేవే మనకి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది ఐ వాస్ టాకింగ్ అబౌట్ దట్ ఇదిగో ఈ దరిద్రుడు ఎదురొచ్చాడుగా ఇంకేం బాగుంటుంది ఇవాళ ఏ పని జరుగుద్ది ఏ పని జరగదు ఇవాళ దరిద్రపు శకునం తగిలింది ఇవాళ హలో అంకుల్ మీ శకునం ఏమో గానీ నాకు పగిలింది ఇక్కడ ఏంట్రా పగిలింది ఏంట్రా పగిలింది అన్న టైం అయిపోతుంది పద పద నాన్న మీరు బయలుదేరండి పద సారీ సారీ యార్ నాట్ అబౌట్ యు ఏ ముహూర్తంలో అడుగు పెట్టాడు ఇంకేంట్రా ఎలా ఉన్నారమ్మా మేము బానే ఉన్నాం నాన్నగారు ఎక్కడ ఇప్పుడే కోర్టు పని మీద వెళ్ళారు అలాగా అవునులే కూతురు కళ్ళ ముందుంటే అల్లుడు నల్లపూస అవుతాడట అయ్యో అదే మాటలు అల్లుడు గారు ఊర్లో అందరూ కులాసనా మీ సంబంధం చేసుకున్నాక లాస్ కాక కులాస ఎక్కడుందిలేండి ఇక్కడ ఎందుకులేండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం నువ్వు లోపలికి వెళ్ళు ఈ క్యారెక్టర్ ని కొంచెం ఇంటర్వ్యూ చేసేస్తా మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా తెలుసు తెలుసా ఎలా పంది బుర్రలోకి తాగుబోతు బార్ లోకి వెళ్తారని చిన్న పిల్లని అడిగినా చెప్తాడు అంటే నన్ను పందితో పోల్స్తావా ఇక్కదన్నయ్య ఆ పోలికి చెప్పాను అంతే ఫీల్ అవ్వద్దు ఆ కూల్ సరే నీకు అన్ని తెలుసుగా నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా తెలుసు దీనికోసం దేనికోసం అదే కంపెనీ కోసం అక్కడే దెబ్బతిన్నావు నువ్వు ఆ ఇంట్లో వాళ్ళ పనులను చేసి పెడుతున్నావుగా మరి నేను ఆ ఇంటికి అల్లుండిగా నాకు కూడా చేయాలిగా నువ్వు నాకు డ్రింక్ సర్వ్ చేయాలని తీసుకొచ్చా యా బేరర్లు ఉండరు ఇక్కడ బేరర్లు ఉంటారు వేరే కస్టమర్లకి నువ్వు నా పర్సనల్ బేరర్వి ఏంటి ఫీల్ అయిపోయావా నువ్వు ఆ ఇంట్లో చేసే పనుల కంటే ఇదేం చీప్ కాదులే పదరా నీకు ఆల్రెడీ లోపల సెటప్ చేసి పెట్టా పదవయ్యా ప్రేమ కోసం ఇదంతా తప్పదు ఏ అది ఓడక చూడేది వస్తున్నా మరి ఏం పోయిలో చెప్పలేదు కదా లింకో వచ్చేలోపు నీళ్లు పోయి ఇంతకీ స్నాక్స్ పెప్పర్ చికెన్ నువ్వు సాఫ్ట్ డ్రింక్ చెప్పుకో నాకు పెప్పర్ చికెన్ బేరర్ సార్ నాకు ఫ్రూట్ పంచ్ ఈయనకో పెప్పర్ చికెన్ నాకు లార్జ్ ప్యాక్ చెప్పొచ్చు కదా ఏయ్ ఎందుకు ఆయన కొట్టావు వీడు మా నాన్న పీయే అయితే కొట్టాలా కొట్టాలా నరకాల రాస్కెల్ ఎరా పెళ్ళాం బిడ్డల్ని బాగా చూసుకోవాలని పిల్లాడికి చెప్పినట్టు చెప్తే మళ్ళా ఇక్కడ బారుకొచ్చి మరీ తాగుతావా మీరు తాగండి అన్నయ్య కడలు మీరు తాగండి అన్నయ్య
ఈ పియ్యగాడు పెళ్ళాన్ని తెచ్చిన కట్నం డబ్బుల్ని మొత్తం తాగేయడం కాకుండా పెళ్ళాన్ని హింసిస్తున్నాడు అన్నయ్య. ఇద్దరు పిల్లలు పుట్టారు, అయినా బాధ్యత లేదు చెత్తనాయాల. వాడు 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 పెళ్ళాన్ని చీటికి మాటికి పుట్టింటికి తీసుకెళ్లి డబ్బు కోసం పీడిస్తున్నావు కదరా బేవారసనాయాల. వాడు 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 మీరు కానివ్వండి కానివ్వండి. పక్షులు జంతువులు కూడా వాటి పిల్లల్ని అవే కష్టపడి పోషించుకుంటాయి. నువ్వింత బేవార్స్ గడవని తెలిస్తే వాడు వాడు నీ కొడుక్కి నీ మీద గౌరవం ఉంటుందా? అందరూ ఉమ్మేస్తున్నా కూడా నువ్వు పట్టించుకోకుండా ఇలాగే ఉన్నావు అనుకో, రేపు నీ పెళ్ళం ఎవ్వటితోనో లేచిపోతా. నువ్వు గాని అన్నయ్యా, ఇంకొకసారి గనక నువ్వు నాకు తాగుతూ కనిపించావనుకో అప్పుడు అప్పుడు తెలుస్తుంది. అమ్మ జంపు లాంగ్ జంప్, ఇంకోటితో జంపు. మా ఆవిడ లేచిపోయిందట, దాని అతనికి తాగుడే కారణం. నేను తాగుడు మానేస్తానరా. ఇదే కొంప ముంచింది అక్కడ పెట్టు. యు క్యారీ ఆన్ అన్నయ్య, యు క్యారీ ఆన్. మంగమ్మా అప్పా, ఇవాళ పని వాళ్ళు ఎవరు రాలేదండి. డాడీ ఏంట్రా ఇలా బోర్డు మీద రాసుకునే బదులు చక్కగా మాడుకోవచ్చు కదా. తాతకి ఈగో ఇదే మావయ్యా. మీరే గాడిదా పదా. నాన్న ఆయన ఇంటికి వెళ్ళి పోదాం అంటున్నారు, అడిగిన డబ్బు కూడా వద్దన్నారు. సిద్ధు మేం బయలుదేరుతాం. సారీ ఫర్ ఎవ్రీథింగ్. సారీ బ్రదర్, నేను కొంచెం ఎక్కువ చేశాను. నో నో, భార్య బిడ్డల్ని బాగా చూసుకుంటే ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా గౌరవిస్తారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం నేను ఇంతగా కష్టపడి ఇంతగా తప్పించిపోతున్నాను, మరి మీరు వాళ్ళ కోసం ఎంత చేయాలి? అసలే ప్రేమ పెళ్లి మీద నమ్మకం లేదు ఈ పెద్దవాళ్ళకి. అన్ని ఆలోచించి చేసే ఈ పెళ్లిళ్ళ మీద కూడా మీరు నమ్మకం పోగొట్టకండి. మదన్ మాలుడని వాళ్ళు గొప్పగా చెప్పుకునేలాగా మీరు ప్రవర్తించాలి. ఓకే, థ్యాంక్ యూ. అత్తయ్య గారు పాయసం తీసుకో బాబు. వద్దా అండి. తీసుకోవయ్యా. తీసుకోరా, నీ శత్రువు వల్ల కోర్టులో కేసు గెలిచాం. తీసుకో బాబు. మీరేగా ఇల్లు జాగ్రత్త అని రాశారు. చేసాం లెగాని కార్యం అయి ఉంటే కేసుడు పైనాక తనవడని అనుకున్నావా? నువ్వు కేసు గెలిచినందుకు మేము పార్టీ చేసుకుంటున్నాం. ఆ పార్టీలా నీ పెళ్ళామే చీఫ్ గెస్ట్. అయ్ దాని గురించరా. చూడరాను
ಕಾಣಿಸ್ತಿದ್ದು.